సినిమానా? ఏం లేదు డొల్లా అన్నట్టు ఉంది, ఏమంత అనిపించలేదు. కొద్దిగా బీజం అయితే సూపర్ అనిపించింది, ఎందుకంటే తమ్మంది 100 to 200%. ఎందుకంటే అమ్మ సాంగ్ కానీ ఇంకోటి ఒకటి ఉంటే సాంగ్ రంజితమే 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 ఆ సాంగ్ అంటే సూపర్ అనిపించింది. స్టోర్ అయితే రొటీన్ లక్ష్మీ స్టోర్ని దించేసిండు గౌతమ్ ఎస్ఎస్ కానీ మిగతా సినిమాలు కొన్ని సూర్యవంశ సినిమాలు అయితే దించేసి దిల్ రాజు గారు కొట్లాడు ఓ ఎప్పటి రోజులు టోలు జరిగాయి అసలు కొట్లాడు ఓ తమిళ సినిమా కావాలని 280 కోట్లు పెట్టి ఎందుకు తీసిండో ఏమో. కొద్దిగా డిఫరెంట్గా పైడితల్లిగా డిఫరెంట్గా ఉంటుంది అన్నారు కానీ డిఫరెంట్ అయితే అంత ఏం లేదు. కొందరు విజయ్ ఫ్యాన్స్కి అయితే అట్రాక్ట్ చేయొచ్చు, కొందరు ఫ్యామిలీ ఆడియన్స్కి. మళ్ళీ నా ఒపీనియన్ చెప్పనీకి రాదు, నాకు కొద్దిగా అయితే అది నచ్చింది. మరి కొద్దిగా కొందరైతే చాలామంది నా ఏంటంటే చాలామంది లేచి వెళ్ళిపోతున్నారు, కొద్దిగా లాగ్ అనిపించింది. కొద్దిగా కట్ చేసి ఉంటే టైమింగ్ అన్న కొద్దిగా బాగుండేది అనిపించింది నాకైతే. హీరోయిన్కి ఎక్కువ అయిపోయలేదు, హీరోయిన్కి అయిపోయలేదు భయ్య. లక్ష్మిక మందని పోమ్మా పక్కకి వెళ్ళాడుకో పప్పు వెళ్ళిపో వెళ్ళిపో అన్నట్టు పక్కకి పంపించేసిండు. ఏమైతే రోల్ అయితే ఎక్కువ లేదు, సాంగ్స్ కూడా ఆడేసిండు. మిగతా లవ్ స్టోరీ ఉందా వాళ్ళిద్దరి మధ్య? ఏముంది అంత లవ్ స్టోరీ ఏం లేదు, కొద్దిగా పెట్టింటే బాగుండేది స్టోరీ. కొద్దిగా కట్ చేసి లవ్ స్టోరీ పెట్టింటే, కాకపోతే ఇదే బిజినెస్ వద్దు ఫ్యామిలీనే ముద్దు అన్నట్టు కొద్దిగా స్టోర్ ఉంది. మన తెలుగు ప్రేక్షకులకు ఎక్కుతుందా సినిమా అంటే? ఎక్కొచ్చు బ్రో, కొద్దిగా ఎక్కొచ్చు. ఎందుకంటే ఫస్ట్ మన దాని తర్వాత మిగతాది దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఫస్ట్ విజయ్ ఫ్యాన్స్ ఉంటే దీనికి ఒక ప్రిఫరెన్స్. కొరియోగ్రాఫ్ బాగుంది నాకు. ఈ బీజం తమన్ గారు ఈ బీజం అయితే కొట్టండి, మన తెలుగు సినిమాలో కూడా మంచిగా కొడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. బీజము 100 to 200 కాదు 300 ఇచ్చినా మన ఎందుకంటే నాకు బీజం బీజా అమ్మ సాంగ్ రంజితమే. అన్న మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ బోరింగ్ అంటే నాకు చూసే వాళ్ళ మైండ్ సెట్ పట్టి ఉంటుంది అన్న, నాకైతే బోరింగ్ అనిపించలేదు. ఏంటంటే సినిమా మాత్రం చాలా బాగుంది. అండ్ యా ఎక్కడ తెలుగు నేటివిటీ కనిపించింది సినిమా అంతా, ఎక్కడ తమిళ వాసన ఎక్కడ కనవాలేదు అన్న సినిమా మాత్రం. అండ్ విజయ్ గారు యాక్షన్ కోసం, ఆయన యాక్టింగ్ కోసం చూడొచ్చు సినిమా అనేది ఫస్ట్ థింగ్. విజయ్ గారు యాక్టింగ్ స్వాగ్ మేనరిజమ్స్ చాలా బాగా చేశారు. స్టోరీ రొటీన్ అన్న అవునన్న, కాంబినేషన్స్ మూవీస్ అన్ని కలిపితే ఇది ఒక సినిమా అన్న. ఇప్పుడు గౌతమ్ ఎస్ఎస్సి ఎవడైతే నాకేంటి అండ్ అలా వైకుంఠపురం లక్ష్మి ఇలా చాలా సినిమాల కాంబినేషన్ ఈ సినిమా. కానీ తప్పు పట్టడం ఏం లేదండి, ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా ఇంతకుముందు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఆ సినిమాలు కూడా ఒక ఫ్రెష్ స్టోరీ అనేది ఏం లేదు, పాత సినిమా రిఫరెన్స్లతోనే నడుస్తున్నాయి సినిమాలు అనేవి. ఇది కూడా అలాంటిదేనా? కాకపోతే దీర్ఘకాలమే కాంట్రవర్సీ క్రియేట్ అవ్వడం వల్ల ఈ సినిమా మరీ అంత నెగిటివిటీ మూట కట్టుకుంది అంతే. మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ఎస్ హీరోయిన్కి ఎక్కువ స్కోప్ లే ఆమె ఉన్నా లేకపోతే పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఆమె కూడా బేసిక్గా విజయ్ గారు డహాట్ ఫ్యాన్ కాబట్టి ఆయనతో ఆఫర్ రావడం వల్ల యాక్సెప్ట్ చేసినట్టు అనిపించింది. అండ్ రంజిత్ మే సాంగ్కి ఇద్దరు కలిపి స్టెప్ చేయడం కానీ ఆ ఇద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుంది చూడడానికి. అంటే విజయ్ గారు ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చింది ఆ సినిమా ఆమె వాళ్ళిద్దరిని చూస్తుంటే. లవ్ స్టోరీ ఎక్కువ నలపలేదు వీళ్ళిద్దరు, ఫ్యామిలీ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న, లవ్ స్టోరీకి అంత స్కోప్ లేదు. అండ్ మోర్ ఆఫ్ మదర్ అండ్ సన్ బాండింగ్ ఎక్కువ అనిపించింది. జయసుధ గారు అండ్ విజయ్ గారి మధ్యన వచ్చిన సీన్స్ ఏవైతే ఉంటాయో హార్ట్ మెల్టింగ్ అనిపిస్తాయి, చాలా బాగా చేశారు. అంటే లాస్ట్ టైం శతమానం భవతిలో జయసుధ గారి క్యారెక్టర్ని ఈ సినిమా మళ్ళీ బాగా గుర్తు చేస్తుంది. ఆ సినిమాలో ఆమె వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఆమె. సో దాంతో కంపేర్స్ ఇది కూడా మంచి సినిమా. తమిళ వాళ్ళకి అనరీజ్ ఎలాగో మన తెలుగు వాళ్ళకి తమన్ అలాగా. తమన్ అన్న సినిమాకి సైన్ చేసిందంటే బీజియంతో లేపినట్టే ఆ సినిమా సగం హిట్ కొట్టినట్టే. కొరియోగ్రఫీ ఇక డాన్స్ గురించి మాట్లాడుకోకూడదు అన్న మనం అనేది, ఎందుకంటే ఆయన చెప్పే స్టెప్ ఒకటి ఉంటే విజయ్ గారు అర్థమయ్యే స్టెప్ ఒకటి ఉంటుంది, వాళ్ళిద్దరు సింక్ కాదు ఏదో పేరుకి. కానీ రంజిత్మే స్టెప్ మాత్రం బాగుంది, ఏదైతే సిగ్నేచర్ మూమెంట్ ఉందో చాలా బాగా అనిపించింది. మూవీ మొత్తం అది ఒక సాంగ్ హైలైట్, అదొకటి తలపతి సాంగ్ ఒకటి. 5-3.5 ఇస్తాం. అంటే మన తెలుగు వాళ్ళకి సినిమా ఎక్కుతుంది? డెఫినెట్గా ఎక్కుతుంది అన్న, రే చెప్తాం కదా తమిళ సినిమాలు అనిపించట్లేదు, తెలుగు సినిమాలకి అనిపించింది, కాకపోతే తమిళ హీరోని పట్టుకొచ్చి చేశారు అంతే సింపుల్గా.